బ్యాంకింగ్ బాండ్స్ స్కామ్లో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరించిన నిందితులు హవాలా మార్గంలో నిధులను దారి మళ్లించారు. ఇన్కంటాక్స్ అధికారులకు చిక్కకుండా జాగ్రత్త పడ్డారు. సిబిఐకి సవాళ్లు విసురుతోన్న సూత్రధారి దామోదరన్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన భారీ స్కామ్, 10 బ్యాంకుల చుట్టూ అల్లుకున్న ప్లాన్, చిక్కుముళ్లు విప్పుతున్న సిబిఐ అధికారులు, దామోదరన్ కోసం ప్రత్యేక బృందాల గాలింపు, కోట్ల రూపాయల బ్యాంకింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ల స్కామ్ లోతుల్లోకి వెళుతున్నారు సిబిఐ అధికారులు. ఈ స్కామ్లో కమిషన్ల కోసం అడ్డదారులు తొక్కిన నిందితులు కటకటాల వెనక్కు వెళ్లారు. వాళ్ల ద్వారా సూత్రధారి దామోదరన్ మణి విషయాలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి. దామోదరన్ ఇంజనీరింగ్ మధ్యలోనే మానేశాడు. అతని తండ్రి కర్నూలులోని ఓ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపల్. మణి సోదరుడు ఓ కార్పొరేట్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నాడు. చెన్నై నుంచి కర్నూలు వచ్చి స్థిరపడిన మణి కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉంటోంది. ఈజీ మనీకి అలవాటు పడిన దామోదరన్ ప్రభుత్వ నిధులపై కన్నేశాడు. ప్రభుత్వ బ్యాంకుల మాజీ ఉద్యోగులు లిక్విడేటర్లతో ఫ్రెండ్షిప్ చేశాడు. వాళ్లను స్టార్ హోటల్స్ కు తీసుకువెళ్లి పార్టీ ఇచ్చేవాడు. అప్పుడప్పుడు భారీ గిఫ్టులతో ఖుషీ చేసేవాడు. ఇందుకోసం భారీగానే డబ్బు ఖర్చు పెట్టేవాడు. హవాలా ద్వారా మనీ రాబట్టాలనుకున్న మణి అందులో లొసుగుల్ని తెలుసుకున్నాడు. రాజ్కోట్, ముంబై, అహ్మదాబాద్, కోల్కతాలో ప్రభుత్వ సంస్థల పేర్ల మీద బ్రోకర్ల ద్వారా బ్యాంక్ అకౌంట్స్ తెరిపించాడు. ఆ అకౌంట్స్ ను తాను వాడుకునేవాడు. హైదరాబాద్ హైకోర్టు లిక్విడేటర్ అరవింద్ శుక్లా దగ్గర 29 ప్రభుత్వ కంపెనీల డబ్బు ఉన్నట్లు గుర్తించాడు మణి. వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయిస్తే భారీగా వడ్డీ వస్తుందని చెప్పాడు. ఇందుకోసం మధ్యవర్తిగా బ్యాంక్ మాజీ ఉద్యోగి వెంకటరమణ్ను రంగంలోకి దింపాడు. లిక్విడేటర్ వెంకటరమణ కలిసి మల్కాజ్గిరి ఎస్బీహెచ్ లో 29 బ్యాంకుల నిధుల్ని డిపాజిట్ చేశారు. ఇందుకోసం కోటి రూపాయల డిపాజిట్ కు వెంకటరమణకు 3% కమిషన్ రూపంలో ముట్టింది. అయితే లిక్విడేటర్ ను మోసం చేసిన వెంకటరమణ నకిలీ బాండ్లను అతనికి ఇచ్చి ఒరిజినల్ బాండ్లతో డిపాజిట్ చేసిన డబ్బును దేశంలోని 10 బ్యాంకుల్లో అకౌంట్లకు బదిలీ చేశాడు. ఈ ప్లాన్ సృష్టికర్త దామోదరన్ మణియే. ఇందుకు సంబంధించిన ఆధారాలు పోలీసులకు లభ్యమయ్యాయి. కొల్లగొట్టిన మనీని సొంతం చేసుకునేందుకు దామోదరన్ హవాలా మార్గం ఎంచుకున్నాడు. బ్రోకర్ రమేష్ ను కలిశాడు. అతని ద్వారా డబ్బు విదేశాల నుంచి వచ్చేలా చేశాడు. ఇందుకోసం 2% రూపాయలకు కమిషన్ ఇచ్చాడు. వెంకటరమణ బదిలీ చేసిన అకౌంట్లలో నిధులన్నీ బ్రోకర్ రమేష్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ మనీని రమేష్ డ్రా చేసి దామోదరన్ కి ఇచ్చాడు. ఇలా ఇప్పటి వరకు రమేష్ 32 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలిసింది. వెంకటరమణతో పాటు పోలీసులకు చిక్కిన రమేష్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. పరారీలో ఉన్న దామోదరన్ మణి హైదరాబాద్ నుంచి అనంతపురం, అక్కడి నుంచి బెంగళూరు వెళ్లినట్లు తెలిసింది. స్టార్ హోటల్స్ లో మాత్రమే ఉంటున్న అతన్ని సిబిఐ అధికారులు ట్రాక్ చేస్తున్నారు. త్వరలోనే అతన్ని పట్టుకుని మణి గోల్మాల్ కు చెక్ పెడతామంటున్నారు.